తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా మధ్యయుగాల కాలం నాటి శిక్షలు ఈరోజు భారత పౌరుల మీద వేసేటువంటి పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులే, జీవించే హక్కు, పౌర స్వేచ్ఛ అన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అనేటువంటి ఏదైతే పేరు వచ్చిందో, చట్టపరంగా ఏ రకమైనటువంటి శిక్షలు వేయాలో అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్ చేయొచ్చు, కానీ నగర బహిష్కరణ అనేటువంటిది గ్రామాల్లో వెనకట ఇప్పటికీ కూడా దళితుల్ని వెలివేస్తున్నటువంటి సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. అది పల్లెల్లో వ్యతిరేకించడం, పల్లెల్లో బహిష్కరించడమే కాదు, ఇప్పుడు పట్నం నుంచి కూడా బహిష్కరిస్తున్నామని చెప్పేటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇది మనువాద సంస్కృతికి సంబంధించిన తీర్పు తప్ప భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నట్టు కానీ భారత రాజ్యాంగాన్ని కానీ అమలు చేసినట్టుగా లేదు. అందుకే ఈ తీర్పుని వాపసు, ఈ నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని చెప్పేసి, వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? కోశామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కత్తి పెట్టుకొని అంతు చూస్తామని చెప్పేసి క్రైస్తవుల మీద, మైనార్టీల మీద టీవీ డిబేట్లలో పెద్ద ఎత్తున మత విద్వేషాలు రెచ్చగొడితే ఎందుకు పోలీసులు రాజా సింగ్ను అరెస్ట్ చేయలేదు? ఎందుకు పోలీసులు రాజా సింగ్ను ఈ నగరం నుంచి మీ బహిష్కరణ నిర్ణయం రైట్ అయితే ఆయన ఎందుకు బహిష్కరించలేకపోయారు? అంతేకాదు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి పరిపూర్ణానంద శాంతి ధర్మం నీతి గురించి వర్ణించాల్సినటువంటి ఎవరైతే పరిపూర్ణానంద ఉన్నాడు, రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ, ఒక రౌడీ షీటర్ కంటే ఎక్కువ, ధర్మాగ్రహ యాత్ర అంటే ధర్మానికి ఆగ్రహం ఎందుకు ఉంటుంది? ఆ పదవులోనే పొరపాటు ధోరణి ఉంది. అందుకని పరిపూర్ణానంద లాంటి వాళ్ళు మత విద్వేషాన్ని రెచ్చగొడితే ఈరోజు నిన్న జరిగినటువంటి నీతి ఏమిటి? ఓ దళితుడికో బహిష్కరణ, అదే ఇంకొక వ్యక్తికో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యక్తికి మాత్రం హౌస్ అరెస్ట్ అట, రాజ మర్యాదలట. ఇది ఏ రకమైనటువంటి నిర్ణయాలకు సంకేతం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకనే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిపాలన అమలవుతుందో చూడాల్సి వచ్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ పోలీసు వ్యవస్థ కానీ మనుస్మృతిని అమలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకే రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలంటే, ప్రతి పౌరుడు యొక్క పౌర స్వేచ్ఛను కాపాడాలంటే, మీ శాంతి భద్రతకు ఎవరైనా విఘాతం చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. కానీ బహిష్కరణ అనేటువంటిది అనాగరికమైంది, దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జానారెడ్డి లాంటి పెద్ద మనుషులు అంటున్నారు, కత్తి మహేష్ లాంటి వాళ్ళు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమా, జానారెడ్డి అభిప్రాయమా తీర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేకమా చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నాగబాబు గారు మాట్లాడతారట, నాగబాబు గారు నువ్వు జబర్దస్త్ స్టోరీలు పెట్టే దగ్గర అనేక మంది ఆడవాళ్ళని ఏ రూపంలో అపహాస్యం చేస్తూ, అవమానిస్తూ, సిల్లీ జోక్లు వేసుకుంటా కపట నవ్వు నవ్వుతా ఉన్నావు నాగబాబు గారు, మీరు ఈరోజు కత్తి మహేష్ మీద మాట్లాడతారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కత్తి మహేష్కి అండగా నిలబడ్డటువంటి మహిళా సంఘాల నాయకుల మీద ఏ రకమైనటువంటి పరిష పదజాలంతో దుర్భాషలాడుతూ ఆర్ఎస్ఎస్ దాని వెనుకాల ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో మహిళల్ని చూడకుండా తీవ్ర స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి చర్యలు చాలా విషాదకరంగా ఉన్నాయి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటినే కాదు, కత్తి మహేష్ తల్లి జోలికి వెళ్తున్నారు దుర్మార్గులు, కత్తి మహేష్ భార్య జోలికి వెళ్తున్నారు, కత్తి మహేష్ తల్లి వ్యభిచారట, కత్తి మహేష్ భార్య వ్యభిచారట ఈ రూపంలో మాట్లాడుతున్నారు. దీన్ని ఖండించవద్దా? సోషల్ మీడియాలో అంత విద్యుల మీద యాక్షన్ తీసుకోరా? తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాల్సిన విషయాలు ప్రజాస్వామ్యయుతంగా పత్రిక భాషలో ఏవైనా మాట్లాడండి, కానీ అసభ్య పదజాలంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ బహిష్కరణ ఎత్తివేయకపోతే, ఇంతకుముందే ఊసా గారు చెప్పినట్టు కేవలం కత్తి మహేష్ మీద బహిష్కరణే కాదు మేము వ్యతిరేకించేది, పరిపూర్ణానంద మీద బహిష్కరణ కూడా పౌరుడి స్వేచ్ఛకు ఆటంకం కలిగించినట్టే. అందుకే ఈ బహిష్కరణ ఎత్తివేయాలని, ఎత్తివేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని, దానికి జరిగే ప్రతి పరిణామానికి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.